అండి, ఏపీలో కోవిడ్ వారియర్స్ వాలంటీర్స్ కావాలను ముందుకు వచ్చిన వారికి ఓ బంపర్ ఆఫర్. ఈరోజు మనకు కొత్తగా కోవిడ్ వాలంటీర్లు అప్లై చేసుకున్నట్టుకు ప్రభుత్వం వాలంటీర్ను నియామకం చేపడుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా కోవిడ్-19 వారియర్స్ అనే వినూత్న కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఉన్న 271 మెడికల్ కాలేజ్, ఇతర వైద్య అనుబంధం కోర్సులు చదివే విద్యార్థులు కోవిడ్ వారియర్ నమోదు చేసుకోవాల్సిందిగా కోవిడ్-19 ప్రత్యేక అధికారి గిరిజాశంకర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఎలా అప్లై చేసుకోవాలి అనేది వెబ్సైట్ ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది. దీంట్లో వెబ్సైట్లో మన ఇన్ఫర్మేషన్ మొత్తము ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ పోయి చూస్తే పేరు, మీ పేరేంటి, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ఈమెయిల్ ఐడి, మీరు ఏ డిస్టిక్ చెందినవారు, ఏ మండలం, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అంతా అప్లికేషన్లో పెద్ద కష్టమేం కదా, సింపుల్గానే ఉంటుంది ఫిల్ చేయడం. మీరు ఎక్కడ ఏ లొకేషన్, ఏ మండలం సంబంధించిన వారైతే ఆ మండలము సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కింద అడ్రస్, మన ఏదైతే అడ్రస్ ఉందో యాజ్ పర్ ఆధార్ అడ్రస్ ఎంటర్ చేయండి. ఇక్కడ అదేవిధంగా ప్రభుత్వంలో కలిసి పనిచేయడం ఆసక్తి కలిగిన నర్సులు, వైద్యులు, ప్రత్యేక వైద్య నిపుణులు, పారామెడికల్ సిబ్బంది కూడా కోవిడ్ వారియర్స్ నమోదు చేసుకోవచ్చు. వారి సేవలను ఆసుపత్రిలో వైద్య సేవలకు, నర్సింగ్ సేవలకు, క్వారంటైన్ సెంటర్లలో వాలంటీర్లుగా ఉపయోగించుకుంటామని ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వం భవిష్యత్తులో చేపట్టే రిక్రూట్మెంట్లో వాలంటీర్లుగా పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇస్తుందని ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఖచ్చితంగా అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చు. ఇప్పటికీ ఏపీలో 2000 మంది వాలంటీర్ నమోదు చేసుకున్నారు. 9-10 తేదీల్లో శిక్షణ కూడా అందిస్తారు ఆన్లైన్లో అని తెలియజేయడమైంది. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ వెబ్సైట్ నందు వెబ్సైట్ మీకు నేను తెలియజేస్తాను. వెబ్సైట్ వచ్చేసి http://health.ap.gov.in/copa.ssapp/covid అని టైప్ చేస్తే మీకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు మీ ఇన్ఫర్మేషన్ అంతా అందులో పొందుపరిచి సబ్మిట్ చేసినట్లయితే మీ అప్లికేషను